హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుంటూరు అభిరుచులు. ఈ వీడియోలో మనం క్రిస్పీగా అలసందలతో వడలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ అలసందల్ని 4 గంటల పాటు నానబెట్టి ఉంచానండి. 4 గంటలు నానితే సరిపోతుంది. మరీ ఎక్కువ నానితే పులుపు వస్తుంది, కాబట్టి 4 గంటలు నానితే మనకు చక్కగా సరిపోతుంది. వీటిని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉండేలాగా పిండి తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా, అల్లం ముక్కలు, 2 ఇంచుల అల్లం ముక్కలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ తయారైపోయింది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండి తయారు చేసుకుందాం. ఈ పిండిలో 1 స్పూన్ ఉప్పు, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, తరిగిన పుదీనా, తరిగిన కొత్తిమీర, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 స్పూన్ల జీలకర్ర. దీనిలోకి బైండింగ్ కోసం 1-2 స్పూన్ల మైదా కానీ లేదా వరిపిండి కానీ వేసుకోవచ్చండి. వీటన్నిటిని మనం చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం వడల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. 1 కవర్ మీద వేసుకుంటే మనకి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఈ వడలన్నిటినీ మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ అలసందలు మనకి హెల్త్కి చాలా మంచిదండి. వీటిల్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి కావలసిన విటమిన్స్ అన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి ఇందులో. అలాగే దీనిలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ అలసందలు డైట్లో తీసుకోవటం వల్ల చక్కగా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇందులో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి. సో చూడండి, మనకి చక్కగా క్రిస్పీగా మంచి టేస్టీ అలసంద వడలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.